महात्मा ज्योतिराव पुले 130వ వర్ధంతిని గజ్వేల్ పట్టణంలో ఘనంగా నిర్వహించారు. గజ్వేల్లోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవనంలో ఈ సమాజ స్థాపన కోసం నిరంతరం కృషి చేసిన మహనీయుడు మహాత్మా జ్యోతిరావు పూలే అని అన్నారు. సైద్ధాంతిక రంగంలో ఉద్యమాల కోసం చాలా చేశారని, అలా చేసిన ఆ మహనీయుడికి ఆనాటి బ్రిటిష్ ప్రభుత్వం మహాత్మనే బిరుదును కూడా ఇవ్వటం జరిగిందన్నారు. డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ నా మొట్టమొదటి గురువు మహాత్మా జ్యోతిరావు పూలే అని చెప్పడం జరిగిందన్నారు. ఆనాడే మహాత్మా జ్యోతిరావు పూలే తన భార్యకు చదువు చెప్పి నిమ్న వర్గాలకు కూడా తన భార్య ద్వారా చెప్పించడం జరిగిందని, స్త్రీలకు గౌరవంగా ఉన్నారంటే అది మహాత్మా జ్యోతిరావు పూలే కారణమే గాని దాన్ని గర్వంగా చెప్పుకోవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో దళిత ప్రజా సంఘాల నాయకులు మైసా రాములు మాదిగ, రిజర్వేషన్ పోరాట సమితి రాష్ట్ర పొలిట్ బ్యూరో సభ్యులు చిప్పల యాదగిరి, అంబేద్కర్ సంఘం రాష్ట్ర నాయకులు మన్నే కృపానందం, రాష్ట్ర నాయకులు రాములు, భరత్, ప్రభాకర్ పాల్గొన్నారు. అత్యధిక కులాలు ఉన్నటువంటి వ్యక్తులు సగర్వంగా మేము జాతిలో ఈ ప్రపంచంలో మేము కూడా ఒక మనుషులమే అని చెప్పేసి, మేము కూడా వివిధ వర్గాలకు అత్యధిక సక్సెస్ఫుల్గా ఉన్నటువంటి వ్యక్తులు అని చెప్పేసి వాళ్ళు అనుకుంటారనే దానికి కారణం మహాత్మా జ్యోతిరావు పూలే. కారణం ఏంటంటే సభ్య సమాజాన్ని అత్యడి వర్గం ఉన్నటువంటి వ్యక్తుల్ని ఒక చదువే అంతిమ లక్ష్యంగా, ఒక చదువే అంతిమ పరిష్కారంగా ఏదైతే తీసుకొచ్చి తన భార్యను మొట్టమొదటిగా చదువుల తల్లిగా తీర్చిదిద్ది తను బడుగు బలిన వర్గాలకు చదువు చెప్పించే మార్గంలో మహాత్మా జ్యోతిరావు ఉన్నారు. దానికి కారణం బాబాసాహెబ్ అంబేద్కర్ కూడా ఒకనొక సందర్భంలో తన మహాత్మా జ్యోతిరావు పూలే తన గురువని చెప్పడం కూడా ఎంతో గొప్ప విషయంగా మనం అభివర్ణించవచ్చు. ఎందుకంటే అంతటి మహా ఉన్నటువంటి వ్యక్తికే అప్పుడున్నటువంటి బ్రిటిష్ ప్రభుత్వం మహాత్మా అనే ఒక బిరుదు కూడా అంకితం ఇవ్వడం జరిగింది. అదే ఈరోజు మహాత్మా జ్యోతిరావు పూలేగా కొనసాగుతుంది. జై పూలే, జై జై పూలే.